సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఒకే ఒక్క ఫోన్ కాల్ తో మిస్టరీ వేడింది. దాదాపు 9 నెలల తర్వాత అమ్మాయి ఆచూకీ దొరికింది. ఓ కన్న తల్లి కన్నీళ్లు ఆగేలా చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో దాదాపు 9 నెలల క్రితం అదృశ్యమైన అమ్మాయి జాడ తెలిసింది. ఇటీవల విజయవాడలోని పార్టీ ఆఫీస్ వద్ద పవన్ ప్రజాదర్బార్ నిర్వహించారు. ఆ సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన శివకుమారి పవన్ కళ్యాణ్ ను కలిశారు. తన కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తెను ప్రేమ పేరుతో ఓ యువకుడు ట్రాప్ చేసి తీసుకెళ్లిపోయాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, తమ కుమార్తె జాడ తెలిసినా పోలీసులు స్పందించడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారని ఆ ఎఫ్ఐఆర్ కాపీని కూడా డిప్యూటీ సీఎం కు అందజేశారు. దీంతో వెంటనే పవన్ కళ్యాణ్ సిఐకి ఫోన్ చేసి మాట్లాడారు. యువతి ఆచూకీ కనుక్కోవాలని ఆదేశించారు. శివకుమారి గారు అందుకే జార్జ్ ఇన్స్టిట్యూట్లో గ్లోబల్ హెల్త్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తారు. వాళ్ళు మన వాళ్ళ అమ్మాయిని 8 మంత్స్ బ్యాక్ కిడ్నాప్ చేశారని ఒక కేసు వచ్చింది సార్. వాళ్ళ అమ్మాయిని అండి, అది 8 మంత్స్ అని మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్. ఒకసారి మీరు చూసి కొంచెం ఒకసారి నాకు అప్డేట్ ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. రిక్వెస్ట్ పంపిస్తాను సార్, మన కేకే గారిని పంపిస్తాను సార్, ఆవిడ పంపిస్తాను సార్, చూడండి సార్. పవన్ ఆదేశాలతో ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టిన పోలీసులు 10 రోజుల్లో కేసును ఛేదించారు. ఆమె విజయవాడ రామవరప్పాడుకు చెందిన యువకుడితో జమ్ములో ఉన్నట్లుగా గుర్తించారు. కాల్ డేట్ ఆధారంగా జమ్ములో ఉంటూ హోటల్లో పనిచేస్తున్నట్లుగా కనుగొన్నారు. దీంతో అక్కడి పోలీసుల సహాయంతో వారిని విజయవాడకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. ఈ విషయాన్ని కాకినాడ కలెక్టరేట్లో అధికారులతో సమీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ కు తెలుపగా ఆయన వెంటనే పోలీసు ఉన్నతాధికారితో ఫోన్ లో మాట్లాడారు. సార్, అమ్మాయి మీరు తేజస్వి, మిస్ అయ్యింది సార్ 9 నెలల క్రితం. ఈ అమ్మాయిని వెతికాం సార్, మీరు చెప్పిన సెకండ్ టీం అని పెట్టి వెతికి మన టెక్నికల్ టీమ్ సార్, సైబర్ క్రైమ్ వాళ్ళు, మన లాండ్ ఆర్డర్ టీం అంతా కలిసి ఇంటెన్సివ్గా సెర్చ్ చేస్తారు. కేరళ, బెంగళూరు, బాంబే అన్ని తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు అడ్రస్ చేయడం జరిగింది సార్. యాక్చువల్లీ జమ్మూ సార్, అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్ప్ కూడా తీసుకుని ఇమీడియట్గా పికప్ చేస్తాం సార్. మా టీం రీచ్ అయ్యేలోపు పికప్ చేస్తున్నాం సార్. మా టీం కూడా ఇప్పుడు రీచ్ అయ్యారు సార్, జస్ట్ నోట్ రీచ్. షీ సేఫ్ సార్, షీ ఎగ్జాక్ట్లీ సార్. కిడ్నాప్ చేశారు సార్? కిడ్నాప్ కాదు సార్, ఇంకా అది పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాం మనం, ఇంటి ఇంటరాగేట్ చేస్తాం. అబ్బాయిని కూడా తీసుకొస్తున్నారా? తీసుకొస్తాం సార్. యువతి ఆచూకీ కనుగొన్న పోలీస్ శాఖకు అభినందనలు తెలియచేశారు. ఆడబిడ్డల అదృశ్యంపై కేసులు నమోదైతే అశ్రద్ధ చేయొద్దని ఈ సందర్భంగా కోరారు ఆయన. ఇక పవన్ కళ్యాణ్ చొరవతో తమ కూతురు ఆచూకీ తెలియడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.